బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్రలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ప్రచార హోరును పెంచాయి. విజయం విషయంలో చాలా ధీమాతో జనాల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే ప్రచారాలు, ర్యాలీలు, సభలతో హోరెత్తించిన అక్కడి నేతలు ఇతర రాష్ట్రాల నేతలతోనూ మరింత ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇతర నేతలను ప్రచార హోరులో దింపుతున్నాయి. వారితో క్యాంపెయిన్ చేయించుకుంటున్నారు. మరో 3 రోజుల సమయం మాత్రమే ఉండడంతో తెలుగు రాష్ట్రాల సీఎంలను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు. దీంతో ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు మహాబాట పట్టారు. కేవలం సీఎంలే కాదు, ఆయా పార్టీలకు సంబంధించిన మంత్రులు, ఇతర నాయకులతో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగు వారుండే ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇవాల్టి నుండి 2 రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నేటి నుంచి బరిలోకి దిగనున్నారు. 3 రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఎన్డీఏ తరఫున చంద్రబాబు, ఎంవీఏ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపును ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందుకెళ్తుంది. ఏ చిన్న అవకాశాన్ని జార విడుచుకోకుండా ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా తెలుగు మూలాలున్న ప్రాంతాల్లో చంద్రబాబుతో విస్తృతంగా ప్రచారం చేయించే ప్లాన్ చేసింది. ఇక దీంతో తెలుగు ప్రజలున్న ప్రాంతాల్లో ర్యాలీలతో పాటు బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనున్నట్లు తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంవీఏ కూటమి తరఫున 3 రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఎంవీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముమ్మరంగా క్యాంపెయిన్ చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి వివరించనున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ తీరును వివరించి ఎంవీఏ కూటమిని ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా కోరనున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో నిర్వహించే కార్నర్ మీటింగ్స్లోనూ రేవంత్ పాల్గొనున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు, ఎంవీఏ కూటమి తరఫున రేవంత్ ప్రచారంలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రంలో పరస్పర వ్యతిరేక పార్టీలకు ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 285 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మరో చాలా తక్కువ గడువు మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచార హోరును ముమ్మరం చేశాయి. ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రజల మన్ననలు పొందాలని అన్ని పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. ఇక తమ పార్టీ అభ్యర్థుల విజయానికి ఎంత చేయాలో అన్నీ చేస్తున్నాయి.